సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. వంద రోజులు పూర్తి చేసుకున్న మిషన్ 365 రోడ్డు భద్రత వారోత్సవాలు. సిపి విక్రమ్జిత్ దుగ్గల్. భూ కబ్జాలకు పాల్పడితే పీడియాక్ట్ నమోదు చేస్తాం. వన్ టౌన్ సీఎం వాసుదేవరావు. ఏప్రిల్ 15 నాటి రాష్ట్రస్థాయి సభను విజయవంతం చేయండి. మాదిగ విద్యా సమాఖ్య నేత తిమోతి పిలుపు. అమ్మటిపల్లిలో రైతులకు మోటార్ల పంపిణీ. 50% సబ్సిడీతో మోటార్లు అందుకున్న రైతులు. సింగరేణిలో ప్రథమ శిక్షణ తరగతులు ప్రారంభించిన అధికారులు. టీడీకే 2-2A గని ప్రారంభించిన గని అధికారులు సాంబయ్య, కేవీ రావు. ఎత్తిరి రామగుండం కమిషనరేట్ పరిధిలో గోదావరి గన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మిషన్ 365 రోజులు రోడ్డు భద్రతలో పోలీస్ 100 రోజులు పూర్తయిన సందర్భంగా వేడుకలను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈరోజు గోదావరి కానీ పట్టణంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ మిత్ర, ఐవైఎస్ఓ, టీమ్ ఇండియా, ట్రాఫిక్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన సంబంధించిన 100 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఈ ప్రోగ్రామ్ మిషన్ 365 డేస్ రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్. నిరంతరంగా ప్రతిరోజు 365 డేస్ మేము గౌరీ కనిపట్నంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అని, అదేవిధంగా ఈ లైసెన్స్ సంబంధించి కొంతమంది యూత్ దగ్గర మేజర్ ఉన్నా కూడా 18 ఇయర్స్ ఏజ్ దాటినా కూడా లైసెన్స్ లేదు. సో అట్లా డ్రైవింగ్ చేస్తే అది ఇల్లీగల్ కాబట్టి ఒక మేళా లాగా కూడా పెడుతున్నాము. వాళ్ళకి 4 వీలర్స్, హెవీ వీలర్స్ కూడా, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ కోసం కూడా కొన్ని క్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు ప్రాక్టికల్గా కూడా అలాంటి వెహికల్స్ నేర్పి వాటికి ప్రతిరోజు 20-25 లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేపించి లెర్నింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని లోకల్ ఎంవీఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆర్టీ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ, రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఐసో టీం సభ్యులు, స్వచ్ఛంద సంఘాల శ్రేణులు, పోలీస్ మిత్రులు ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారిని సిపి అభినందించారు. రోడ్డు భద్రతపై ప్రమాదాల నివారణకు 365 రోజులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులతో పాటు వాలంటీర్లకు షాల్వా ప్రశంసా పత్రాలతో సన్మానించారు. గాలిపల్లి నాగరాజు గారు, ఎస్ఐ గారు, రకం రవీందర్, ఏఎస్ఐ గారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఎంవీఐ ప్రభాకర్, ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు, లక్ష్మయ్యతో పాటుగా ఓజా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని వన్ టౌన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సిఐ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం నాడు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి, భూకబ్జా, గుట్కా, బహిరంగ స్థలాల్లో మద్యం, ధూమపానం చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, గంజాయి భూకబ్జాలో పాల్పడిన వారిపై పీడియాక్ట్ కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. దీంట్లో ఎవరైతే ముఖ్యంగా అమ్మేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ 5 గురిని
పట్టుకొని ప్రస్తుతం అంతా జైల్లో ఉన్నారు. మెనవర్ మనకి ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు దాదాపు ఒక 1500 నుంచి 2000 గంజాయి తీసుకునే వాళ్ళు గోదావరికి వాడటం, 2000 అదే ఎన్టీపీసీ దాకా ఉన్నట్టు వాళ్ళు చెప్పారు. ఈ విషయంలో ముఖ్యంగా ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మంది ఉన్నట్లయితే డాక్టర్తో కూడా కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది. కాబట్టి మా అందరికీ మా తరఫున చెప్పేది ఏంటంటే ఇలాంటిది వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే ఎవరైనా అమ్మేవాళ్ళు సప్లై చేసేవాళ్ళు ఉన్నట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కేసు నమోదు అయితే జరుగుతుంది. అదేవిధంగా బాధితులు ఎవరైతే గంజాయికి అలవాటు పడ్డ ఉన్నారో వాళ్ళకి మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా సాయంత్రం టైంలో గోదావరికి అనే ఏరియాలో ప్రతి ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఓపెన్ డ్రింకింగ్ చేయడం అనేది మా దృష్టికి వస్తుంది. ఎవరైనా కూడా ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడితే ఎవరైనా అట్లా తాగే అలవాటు ఉన్నట్టయితే ఇంటికి వెళ్ళి తాగాలి, లేదంటే వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూమ్లో మాత్రమే తీసుకోవాలి మద్యం అనేది. ఇట్లా గంజాయి కానీ కొంతమంది భూ కబ్జాలు కూడా పాల్పడటం జరుగుతుంది మా టౌన్ ఏరియాలో. అలాంటి వాళ్ళ మీద అదేవిధంగా గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వారి మీద కూడా పీడి యాక్ట్, ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పీడి యాక్ట్ ప్రపోజల్స్ సిపి గారు మేరకు పంపడం జరుగుతుంది. బట్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మటం గంజాయి అమ్మటం బంద్ చేయాలి. అదేవిధంగా భూ కబ్జాలకు కానీ భూదందాలు కానీ ఎవరైనా పాల్పడినట్లయితే వాళ్ళు కూడా మానుకోవాలని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక వ్యవస్థలో మన జాతి ప్రయోజనాల కోసం భవిష్యత్ తరాల కోసం ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలో నిర్ణయించుకై ఈ నెల 15న మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు గోదావరికంలోని టీబీజీకేఎస్ ప్రధాన కార్యాలయంలో ఎంఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు యాసర్ల తిమ్మోతి చలో హైదరాబాద్ పేరిట రూపొందించిన వాల్ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 15వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఎంఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు మా ఎంఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈరోజు మన స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలోని ఘనంగా ఈరోజు కడపత్ర రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య గెస్టులుగా గౌరవ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారు, రజా గద్దర్ గౌరవ గద్దర్ గారు, అలాగే గురుకుల పాఠశాల కోఆర్డినేటరు గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ముఖ్య అతిథులుగా రానున్నారు. అలాగే గతంలో బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజులల్లా ఎస్సీ వర్గీకరణ చేస్తా అని ఇప్పటికీ మాట ఇచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కనీసం వాటి ఊసెత్తకపోవడం చాలా సిగ్గుచేటు, చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాము. మొన్నటికి మొన్న మాకున్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరు గార్చి ఇప్పటికి కూడా ఆ చట్టాన్ని వాళ్ళ రానియకుండా చేయడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖబర్దార్. ఈ కార్యక్రమంలో వడ్డూరి శ్రీనివాస్, నవీన్, ప్రేమ్ కుమార్, అఖిల్, వెంకటేష్, మహేష్లు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాధవపూర్ మండలంలో పిఎంకేఎస్వై స్కీమ్లో భాగంగా ఈరోజు పంకిన గ్రామ రైతులకు మోటార్ పంపులను 50% సబ్సిడీ కింద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మోటార్ పంపుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ వివరాలను ఏడీఏ ప్రభావతి, ఏఈఓ సునీతలు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహదేవ్పూర్ జడ్పీటీసీ హసీనాబాను, ఎంపీపీ వసంతరెడ్డిలు మాట్లాడుతూ ఈ మోటార్ పంపుల పనితీని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు, ఏడీఏ ప్రభావతి, ఏఈఓ సునీతలతో పాటుగా జీఏఓ, డిఏఓలు పాల్గొన్నారు. మాదేవ్పూర్ మండల పరిధిలోని జడ్పీటీసీ హసీనాబాను, ఎంపీపీ వసంతరెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మణ్, పంకెన ఎంపీటీసీ సర్పంచ్ లచ్చన్న, సూరారం ఎంపీటీసీ రత్నాకర్, కోఆప్షన్ సభ్యులు అయాబుద్దీన్లతో పాటుగా వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. లబ్ధిదారులైన ఏ లక్ష్మీనారాయణ, బి లచ్చిరెడ్డి, బి లక్ష్మయ్య, ఎల్ మాధవరావు, బి ఎల్లారెడ్డి, ఆర్ విమల, పి సారక్క, టి మల్లయ్య, టి సమ్మక్క, బి లక్ష్మణరావులు మోటార్ పంపులు అందుకున్నారు.
మనకు తెలంగాణ వచ్చింది వస్తే ఏమొస్తుంది అంటే ఆ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంది. రాత్రి మీరు 12 గంటలకు వేసి చేలో పొలాలకు పోయేది, అలాంటి ఇబ్బందులు అన్నీ తగ్గినాయి. కాబట్టి మనకి ఇంకా బ్యారేజ్ అయితే మీకు బోర్లలో ఫుల్ వాటర్ వస్తాయి. మా ప్రభుత్వం వ్యవసాయ వాళ్ళకు అందరికీ చాలా రుణపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జూన్లో మీకు రైతులకు ఎకరానికి 4000 కూడా మీ అకౌంట్లలో పడతాయి. గోదావరి కానీ సింగరేణి 2A బొగ్గనలో ప్రథమ శిక్ష తరగతులను గని ఏజెంట్ సాంబయ్య, ఏఎస్ఓ కేవి రావులు ఈరోజు ప్రారంభించారు. ప్రథమ శిక్ష విషయంలో 3 రోజులు తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా ప్రమాదవశాత్తు దెబ్బ తగిలినా ఎలాంటి ఇబ్బంది ఉన్నా హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు ఆ వ్యక్తికి ప్రథమ శిక్ష ద్వారా సహాయం అందించి ప్రాణాలు కాపాడేందుకే దోహదపడుతుందన్నారు. మంచి నేర్చుకొని మీ తోటి కార్మికులు కూడా చెప్పాలి, మీరు నేర్చుకోవడమే కాకుండా మనిషిని ఎందుకంటే మూవ్ చేయలేని పరిస్థితి ఉన్నాడు. స్పైనల్ కార్డ్ లాంటి డ్యామేజ్ అయినప్పుడు మనిషిని మూవ్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి లోపల డైరెక్ట్గా ఈ స్ట్రెచర్ని తీసుకెళ్ళి ఆ పేషెంట్ను షిఫ్ట్ చేయకుండా పేషెంట్ వద్దనే ఓపెన్ చేసి ఆ పేషెంట్ను దీనిలోకి షిఫ్ట్ చేయబడుతుంది వితౌట్ హార్మింగ్ ఎనీథింగ్. సో ఈ విధంగా చేయడం వలన మనం ఏంటంటే సుఫైన్ కండిషన్లో మనిషిని తీసుకొచ్చేసేసి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడానికి దోహదపడుతుంది. సో అది మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని అంటే ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఏ టైంలో ఏ విధంగా చేయాలనేది ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఫస్ట్ జనరల్గా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేయడానికి మేజర్గా డిస్టిక్లో మైనింగ్ సర్దారు, డిస్టిక్లో ఓవర్మెన్ మేజర్ రోల్, తర్వాత మిగతా అదర్ టెక్నీషియన్స్, ఈ రోజులలో టెక్నీషియన్స్ కూడా ఎందుకంటే మనం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వాలనేది మనం తెలుసుకోవడం జరిగింది. దానికి కూడా అనుకూలంగా టెక్నీషియన్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ విధానాలను పాటించేసేసి మనిషి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని టైంలో షార్టెస్ట్ స్పాన్ లోపల మనం హాస్పిటల్ పంపించడానికి చేయడమే ప్రథమ చికిత్స. ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా సింగరేణి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మరి సింగరేణి వ్యాప్తంగా రక్షణ ప్రథమంగా సింగరేణి ఉత్పత్తి లక్ష్యం కాకుండా రక్షణ ప్రధమంగా ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అంటే యువ కార్మికుల నుంచి వెళ్ళి ఏ విధంగా అయితే ప్రథమ చికిత్స బయట కానీ బయటలో కానీ ఏ విధంగా అందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది కార్మికులకు ఎంతో మేలు చేస్తుంది. అట్లాగే మాలాంటి కార్మికులకు ఇంకా ముందు ముందున్న ఏ విధంగా ప్రథమ చికిత్స చేయాలో చాలా అద్భుతంగా యాజమాన్యం నిర్వహిస్తుంది. ఇది నిర్వహించినందుకు సింగరేణి యాజమాన్యానికి మరి ఇక్కడ ఉన్న మా ఏజెంట్ గారికి అట్లాగే మేనేజర్ గారికి ప్రతి ఒక్కరికి మా కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గని యాక్టింగ్ మేనేజర్ లక్ష్మణ్, అధికారులు వినాయక్, డేవిడ్, వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘ నాయకులు మొగిలి, వెంకటి పలువురు పాల్గొన్నారు. రామగుండ మండల కేంద్రంలో హనుమాన్ బస్తీ టెంపుల్ రోడ్లో 2 రోజుల క్రితం హత్య గురైన ఏతిరి మల్లేష్ కేసులో 2 నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్టు రామగుండం సిఐ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సాగర్ పూర్తి వివరాలు తెలియజేశారు. ఎత్తిరి మల్లేష్ మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయడంతో ఈరోజు నేరస్తులు 2 రామగుండ రైల్వే స్టేషన్లో ఉండగా ఎత్తిరి సరిత మృతుడి భార్యను, ఎత్తిడి విజయ్ కుమార్ మృతుడి తమ్ముళ్లను రామగుండం సిఐ అదుపులోకి తీసుకొని వారు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను, హత్య జరిగినప్పుడు వారు రక్త బట్టలను వారు దాచిపెట్టిన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు చిక్కుముడి విడిపోయింది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమాన్ బస్తీలో గత 2 రోజుల కిందట జరిగినటువంటి హత్య కేసులో విచారించగా మృతుడు మల్లేశం వారి యొక్క కుటుంబ సభ్యుల్ని రకరకాలుగా చిత్రహింసలు పెట్టేవారని, ఆ చిత్రహింసలు భరించలేక తన భార్య అయినటువంటి సరిత మరియు తమ్ముడైన విజయ్ కుమార్ కలిసి అతను ఖచ్చితంగా చంపాలనే ఉద్దేశంతోనే ఒక పథకం రచించి ఒక ప్రణాళిక ప్రకారమే గడ్డపారను మరియు ఒక కత్తి తీసుకొని వచ్చి 8/4/2018 రాత్రి 10:30 టైంలో అతను పడుకొని ఉండగా అతని తల మీద గడ్డపారతో బలంగా కొట్టగా మరియు కత్తితో గాయాలు చేయగా ఆ కత్తిపోట్ల గాయాల వల్ల మరియు గడ్డపారతో కొట్టినటువంటి గాయము బలంగా తగలడం వల్ల అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇటు విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా సరిత మరియు విజయ్ కుమార్ ఇద్దరు
ఇంటి నేరం చేశారని రుజువు కావడంతో ఈరోజు వారు హన్మకొండ రామగుండంలోని రామగుండం రైల్వే స్టేషన్లో ఉన్నట్టు సమాచారం మేరకు పోలీస్ పార్టీ వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను రిమాండ్కు తరలిస్తాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. 100 రోజులు పూర్తి చేసుకున్న మిషన్ 365 రోడ్డు భద్రత వారోత్సవాలు. సిపి విక్రమ్జిత్ దుగ్గల్. భూ కబ్జాలకు పాల్పడితే పీడియాక్ట్ను నమోదు చేస్తాం. వంటౌన్ సీఎం వాసుదేవరావు. ఏప్రిల్ 15 నాటి రాష్ట్రాయి సభను విజయవంతం చేయండి. మాదిగ విద్యా సమాఖ్య నేత తిమోతి పిలుపు. అమ్మటిపల్లిలో రైతులకు మోటార్ల పంపిణీ. 50% సబ్సిడీతో మోటార్లు అందుకున్న రైతులు. సింగరేణిలో ప్రథమ శిక్షణ తరగతులు ప్రారంభించిన అధికారులు. ఇడికే 2A గని ప్రారంభించిన గని అధికారులు సాంబయ్య, కేవీ రావు. ఎత్తిని మల్లేశ్ను హత్య చేసిన హంతకులు అరెస్ట్. హత్య చేసింది భార్య తమ్ముడేనని నిర్ధారించిన సిఐ సాగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.